హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త నోటిఫికేషన్స్ రాగానే తెలుస్తుంది. ఇవాళ మనం ఎగ్ పన్నీర్ పరోటా చేసుకుందామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడు కర్రీ లేనప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నానండి. మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. పరోటా చేసుకొని దాని మీద వేసుకొని అది ఒక సైడ్ బాగా కాలాలి. అంటే రెండో సైడ్ కాలక్కర్లేదండి, పర్వాలేదు, పక్క తీసేసుకుందాం. తర్వాత సేమ్ ప్యాన్లో నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో మనం ఎగ్ మిశ్రమం ఉంటుంది కదా, ఎగ్ కొట్టేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇది ఉల్లిపాయలు కలవడానికే మీరు తర్వాతైనా వేసుకోవచ్చు. మీ ఆప్షన్ ఎలా అయితే అలా దాన్ని ఆమ్లెట్ లాగా వేసుకుందాం. ఆమ్లెట్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదండి. దాన్ని మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం క్యారెట్, పన్నీరు, ఇంకా చీజ్ ఈ మూడు తురిమి పెట్టుకుందాం పక్కన. వాటన్నిటిని కూడా దీంట్లోకి వన్ బై వన్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మన చపాతి ఉంది కదా, మనం చేసుకున్న పరోటా, అది ఒక సైడే మనం కాల్చుకున్నాం కదా, రెండో సైడ్ కాలవలేదు. అది కాల్చిన వైపు దీని మీదకి స్ప్రెడ్ చేసేసుకుందాం. కాలంది మనకి అప్ సైడ్ రావాలి. ఇది మనం రివర్స్ చేసినప్పుడు ఆమ్లెట్ని అప్పుడు మనకి రెండో సైడ్ కాలుతుంది. కొంచెం ప్రెస్ చేస్తే మనకి ఆ స్టిక్కీనెస్ అనేది అతుక్కుపోతుంది అన్నమాట. పైన మళ్ళీ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పరోటాని కనుక తిప్పేసుకున్నాము అంటే మనకి ఈజీగా రెడీ అయిపోయే కర్రీస్తో పనిలేని ఎగ్ పన్నీర్ పరోటా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు రెండో సైడ్ ఒక రెండు మూడు నిమిషాలు మనం చపాతి కాల్చుకుంటే అది సూపర్గా కుక్ అయిపోతుంది. పైన మనం గార్నిష్ కోసం సాస్ వేసుకొని వెజిటేబుల్స్ ఏది ఉంటే అది అందుబాటులో వేసుకోవచ్చు. పచ్చి తింటే కనుక, లేదు అంటే క్యారెట్ పన్నీర్తో సరిపెట్టుకోవచ్చు. చాయిస్ మీదండి. డెకరేషన్ ఇంకా మీ ఇష్టం, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ క్యారెట్ పన్నీర్తో సర్వ్ చేసేస్తున్నాను. రోల్ చుట్టేసుకున్నాము అంటే మనకి ఎగ్ పన్నీర్ రోల్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఎప్పుడన్నా కర్రీస్ లేవు సాయంత్రం టప్పుడు అనుకున్నప్పుడు మనకి పరోటా బాగా సర్వ్ అవుతుంది. ఒకటి కనుక తిన్నామంటే పొట్ట ఫుల్ అయిపోతుంది. అంతేనండి, చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.